బ్రో ఆదిపురుష్ 3D టీజర్ వచ్చింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? రీసెంట్గా పోస్టర్లు కూడా వచ్చింది కదా, ఏం డిఫరెన్సెస్ ఉందా? మన కల్చర్ని మనం ఒకసారి గుర్తు చేసుకునేటువంటి లైక్ ఎట్లా అంటే, నా చిన్నప్పుడు చూసిన మూవీస్ లైక్ రామాయణం మహాభారతం వంటి అప్పుడు చూసిన మూవీస్ ఇప్పుడు వస్తున్నాయంటే మన కల్చర్ని మనం ఒకసారి గుర్తు చేసుకునేటుంటుంది. దట్టు మన ప్రభాస్ అన్న చేస్తున్నాడు కాబట్టి మంచి డైరెక్టర్తో. సో ఆ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే మన కల్చర్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకునేటుంటుంది. ఎందుకంటే రామాయణ మహాభారతం వచ్చిన ఆ యొక్క టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీకి బేస్ చేసుకుంటే ఇంకొక బాగా తీయొచ్చు, అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇంకా బాగా చెప్పొచ్చు అని నా మీనింగ్. బట్ ఇది ఒక మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. దట్టు మనం అందరం ఒక్కొక్క మూవీలోంచి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం కాబట్టి ఈ మూవీలోంచి కూడా లైక్ ఒక ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన కల్చర్ని మనం ఒకసారి గుర్తు చేసుకునేట్టు, మన పురాణాలు ఉంటాయి కదా, అవి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేట్టు ఉంటుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.